హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ డి జాబ్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. మేము గ్రూప్ డి జాబ్లో ఇప్పుడు టీఆర్డీ అసిస్టెంట్ జాబ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ టీఆర్డీ, దాని డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, నేచర్ ఆఫ్ ది వర్క్, శాలరీ డీటెయిల్స్, ఇవన్నీ మనం వన్ బై వన్ చూద్దాం. సో టీఆర్డీ అంటే ముందుగా ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి లోకోస్ వెళ్తూ ఉంటాయి, ఇంజిన్ వెళ్తూ ఉంటుంది. సో ఇంజిన్కి మనం 24 అవర్స్ సప్లై అందించాలి. సప్లై అందించడం కోసం మన ట్రాక్ పైన చూస్తే వైర్ ఉంటుంది. సో ఆ వైర్ని మనం మెయింటైన్ చేసే వాళ్ళే టీఆర్డీ వాళ్ళు అనమాట, వాళ్ళని టీఆర్డీ డిపార్ట్మెంట్ అంటారు. మనం ఇప్పుడు టీఆర్డీలో ర్యాంక్స్ ఎలా ఉంటాయి చూద్దాం, అంటే డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ముందుగా మనం బాటం నుంచి టాప్కి వెళ్దాం. బాటంలో ఫస్ట్ ఉండేదండి హెల్పర్స్, ఇప్పుడు వాళ్ళని అసిస్టెంట్ టీఆర్డీ అంటున్నారు. వాళ్ళ పైన నెక్స్ట్ టీఆర్డీ హెల్పర్స్ ప్రమోషన్ వస్తే టెక్నీషియన్స్ అవుతారు. సో టెక్నీషియన్స్ పైన ఉండేవాళ్ళు జేఈలు ఉంటారు, జేఈల పైన ఎస్ఎస్సీలు ఉంటారు, ఎస్ఎస్సీల పైన ఏడీలు ఉంటారు, ఏడీల పైన డిఈలు ఉంటారు, డిఈ పైన సీనియర్ డిఈ ఉంటారు. సో ఒక సీనియర్ డిఈ అనేది డివిజన్ కంట్రోల్ మొత్తం అంతా ఆయన చూసుకుంటారు. సీనియర్ డిఈ పైన సిఈడిఈ ఉంటారు, సిఈడిఈ పైన పిసిఈ ఉంటారు, తర్వాత అడ్వైజర్, మెంబర్ ట్రాక్షన్, తర్వాత రైల్వే బోర్డ్ చైర్మన్. సో అది ఆర్డర్ అనమాట. యాక్చువల్గా టీఆర్డీలు ఏముంటాయంటే ఓహెచ్ఈ, పిఎస్సీ అండ్ టీపీసీ. ఓహెచ్ఈ అంటే మన ట్రాక్ పైన వైర్ ఉంటుంది సార్, ఆ వైర్ని మనం ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ అంటారనమాట, ఆ వైర్ని చూసుకునేది ఓహెచ్ఈ అంటాము. పిఎస్ఐ అంటే సబ్ స్టేషన్స్, అలాగే ప్రతి స్టేషన్ దగ్గర మన ట్రాన్స్ఫార్మర్స్ పెడతాం, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్. అంటే స్టేషన్కి ఇప్పుడు 24 అవర్స్ సప్లై అవ్వడం కోసం మన ఓహెచ్ఈ 25 kVని 230 వాట్స్ షట్ డౌన్ చేసి ఇస్తుంటారనమాట. సో అటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్. సో అవన్నీ పిఎస్ఐ అంటారు. అలాగే టీపీసీ ఉంటుంది, టీపీసీ అంటే ట్రాక్షన్ పవర్ కంట్రోల్. మొత్తం డివిజన్ అంతా ఒక మన డివిజన్ హెడ్ క్వార్టర్స్ నుండి పవర్ కంట్రోల్ చేస్తుంటారు. ఎక్కడైనా పవర్ ఆఫ్ చేయాలన్నా, పవర్ ఆన్ చేయాలన్నా రిమోట్ కంట్రోల్ ద్వారా చేస్తుంటారు. సో మాన్యువల్గా ఏమి ఉండదు, అంతా రిమోట్ కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళని టీపీసీ అంటారు. ఆ టీపీసీ వల్ల ఆర్సీ ఉంటారు, రిమోట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఆ రిమోట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ మూడు చూసుకుంటారు టీఆర్డీ వాళ్ళు. మన టీఆర్డీ అసిస్టెంట్కి వచ్చిన వాళ్ళు ఈ మూడు వాటిలో ఎక్కడైనా వేస్తారు. సో వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ చూద్దాం. ఓహెచ్ఈ అంటే టీఆర్డీ అసిస్టెంట్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే, మనకి ఈ టవర్ కార్ ఉంటుంది, ఈ టవర్ కార్ పైన మన టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి టూల్స్ అందిస్తూ ఉండాలి. సో చూడండి ఎలా వర్క్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఓహెచ్ఈ అనమాట, వర్క్ చేస్తుంటారు. వర్క్ చేసి మనం టూల్స్ అందిస్తూ ఉంటాము మన టవర్ కార్ మీద. అలాగే కింద బాండింగ్ ఉంటుంది, ట్రాక్ పైన బాండింగ్ ఉంటుంది, ఆ బాండ్ టైట్ చేసుకోవడము, ఒక బాండ్లో డ్యామేజ్ అయినా కూడా నోట్ తీసుకుని వచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో తయారు చేయడము, అవన్నీ ఉంటాయి. పిఎస్ఐ అంటే ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్ ఎక్విప్మెంటు, సిబిలు, అలా అన్నీ మనం మెయింటైన్ చేస్తుంటాలి. దాని క్వార్టర్లీ అని, హాఫ్లీ అని, ఇయర్లీ అని షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి మనం మెయింటైన్ చేస్తుంటాం. ఆర్సీఓలు ఏంటంటే రిమోట్ కంట్రోల్ చేస్తుంటారు, ఇలా ఐసోలేటర్ మెయింటైన్ చేయడం, అన్నీ ఈజీ వర్క్లో ఉంటాయి. కానీ కష్టంగా ఉండదు. టీఆర్డీ ఏంటంటే జస్ట్ మనం ఎలా హెల్ప్ చేస్తూ ఉంటాము, మనం సేఫ్టీ బెల్ట్ అన్నీ యూజ్ చేసుకుని మనం వర్క్ చేస్తుంటాం. మనం ఓహెచ్ఈ ఉంది కదా, ఓహెచ్ఈ అంటే మన ట్రాక్ పైన వైర్ అనుకున్నాం కదా, ఆ వైర్ మీద ఏంపడినా అవన్నీ మనం ఒక స్టిక్ ఇస్తారు, ఆ స్టిక్తో చేస్తూ ఉంటాం అనమాట. అలాగే మనం ఏంటంటే ల్యాడర్ ఉంటుంది, ల్యాడర్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. అన్నీ మనం సేఫ్టీగా చేసుకుంటాం, అంతా మనం సేఫ్టీ బెల్ట్ అన్ని వేస్తారు, అంతా ఫుల్ సేఫ్టీగా చేసుకుంటాం. మనకి ఇన్ఛార్జ్ ఎవరంటే ఎస్ఎస్సీ అనమాట, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అని ఒక డిపో ఇన్ఛార్జ్ ఉంటారు. ఆయన మనకి ఎవ్రీ మంత్ 1st తారీఖున సేఫ్టీ క్లాస్ పెడుతుంటారు. సేఫ్టీ క్లాస్ పెట్టి మనం ఎలా సేఫ్టీగా వర్క్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలి అని ఎవ్రీ మంత్ మనం గైడెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డ్యూటీ టైమ్స్ చూద్దాం. డ్యూటీ టైమ్స్ యాక్చువల్గా టీఆర్డీ అంటే ఓన్లీ జనరలే, అంటే మార్నింగ్ 8 to 5 ఉంటుంది డ్యూటీస్, సండే రెస్ట్ ఉంటుంది. సో 8 to 5 వరకు డ్యూటీలో ఉంటాము. ఇలా ఓహెచ్ఈ టీఆర్డీ ఓహెచ్ఈ వర్క్ ఏముందంటే మనకి సెక్షన్కి వెళ్ళిన తర్వాత పవర్ బ్లాక్ అడుగుతారు. సో బ్లాక్ ఇవ్వాలంటే సెక్షన్లో బండ్ లేనప్పుడు బ్లాక్ ఇస్తారు, అలా ట్రైన్స్ లేనప్పుడు టైం చూసుకుని మనకు కంట్రోల్ బ్లాక్ ఇస్తారు. అది మ్యాక్సిమం డైలీ 2 అవర్స్ కన్నా ఎక్కువ దొరకదు. ఆ 2 అవర్స్ కోసం డే అంతా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు శాలరీ గురించి తెలుసుకుందాం. ముందుగా మన శాలరీలో ఫస్ట్ ఉండేది ఏంటంటే బేసిక్ పే. బేసిక్ అనేది ఏంటంటే మనకి 18,000 గ్రూప్ డి హెల్పర్కి మనం ఇచ్చే శాలరీ స్టార్టింగ్ అయినా 18,000. ఆ 18,000కి డిఏ యాడ్ చేస్తారు. డిఏ ప్రజెంట్ 42% ఉంది. ఈ డిఏ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ ఇస్తారు, హౌస్ రెంట్ ఎలవెన్స్. మన హౌస్ బయట రెంట్ తీసుకుంటాం కదా, దానికోసం హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది 10% ఆఫ్ ది బేసిక్ పే ఇస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, మన ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి, ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడం కోసం 960 రూపీస్ ఇస్తారు. టీఏ ట్రావెలింగ్ ఎలవెన్స్, ఇది ఓన్లీ టీఆర్డీ స్టాఫ్కి అయితే ఎక్కువ వస్తుంది, టీఆర్డీ అసిస్టెంట్కి మాత్రమే వస్తుంది. అది 6,000 వస్తుంది మనకి, యావరేజ్గా 6,000 వస్తుంది. ఈ టోటల్ అంతా యాడ్ చేస్తే మన గ్రాస్ శాలరీ అనేది 34,320 వస్తుంది. దాంట్లో డిడక్షన్స్, మనం పిఎఫ్ అన్నీ కట్ అవుతాయి, మ్యాక్సిమం 3,500 కట్ అవుతాయి. సో మనకి 30,820 రూపీస్ మనకి చేతికి వస్తాయి. ఇదండి రైల్వేలో గ్రూప్ డి జాబ్ గురించి.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.